రజక సంఘం ఆధ్వర్యంలో మండల శాఖ పిలుపు మేరకు మెదక్ జిల్లా చేగుంట మండల వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నడిపిన వీర వనిత అని కొనియాడారు. అలాగే నాటి దొర విషముఖ రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ నైజాం రాజులను ఎదిరించి ఉద్యమం కొనసాగించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు కుమార్ నరసింహులు, నవీన్ కుమార్, వెంకట్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాగర్ అమ్మలే ఐలమ్మకి, సాగర్ ఐలమ్మకి. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రాహింపూర్ గ్రామంలో మరి సాయుధ పోరాటం అయినటువంటి సాగర్ ఐలమ్మ యొక్క జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. మరి రజక సంఘం ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున మా గ్రామంలో ఇదే మొదటిసారిగా జరుపుకోవడం. మరి రజకాలను పోరాడి యుద్ధం చేసి మరి దొరల పరిపాలన అంతం కావాలనే ఉద్దేశంతో మరి తొలి మహిళ, మన తెలంగాణనే తొలి మహిళ ఆమె ఎన్నో యుద్ధమాలకు ఎదుర్కొని, ఎన్నో అవమానాలకు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ నేను ఒక మహిళగా ఉండి నా వంతు పాత్రగా తెలంగాణలో నా బిడ్డలు ఎంతో మంది ఆకలి చావులు చేస్తున్నారు కాబట్టి ఈ దొరల పరిపాలన తొలగిపోవాలనే ఉద్దేశంతో, రజాకారుల పరిపాలన తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈమె కార్యక్రమం ఎంతో చేపట్టి ఆమె ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకొని మరి చాలా మంది పేదోళ్లకు, భూములు లేనోళ్లకు భూముల గురించి, మరి కొట్లాడి తెలంగాణ గురించి ఎంతో పోరాటం చేసినటువంటి ఐలమ్మకి మరి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా తెలంగాణలో మరి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మన తెలంగాణ రాగలిగింది కాబట్టి ఇప్పుడు మనం అందరం సంతోషంకుంటున్నాం. మన తెలంగాణ మనం రావడానికి కారణం ఇలాంటి పెద్ద మనుషులు, ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఇంకా ముందు ముందు ఈరోజు చేయకుండా